సో రన్నింగ్ వర్కౌట్ ముందు చేయాలా తర్వాత చేయాలా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిష్ హెల్త్ అండ్ ఫిట్నెస్. దిస్ ఇస్ చైతన్య కృష్ణ, బాడీ బిల్డింగ్ అండ్ ఫిట్నెస్ ఎక్స్పర్ట్. సో ఫ్రెండ్స్, ఫిట్నెస్ సంబంధించి చాలా డౌట్స్ ఉంటాయి, మనందరికీ డౌట్స్ ఉంటాయి. సో ఆ డౌట్స్ని మీరు అడిగినట్టయితే కనుక కామెంట్ సెక్షన్లో అడిగినట్టయితే ఇలా క్వశ్చన్ అండ్ ఆన్సర్ సిరీస్లో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్న, రన్నింగ్ జిమ్ ముందు చేయాలా జిమ్ తర్వాత చేయాలా? ప్లీజ్ ఎక్స్ప్లెయిన్. సో రన్నింగ్ వర్కౌట్ ముందు చేయాలా తర్వాత చేయాలా? దీని గురించి తెలుసుకునే ముందు మనం గ్లైకోజన్ గురించి తెలుసుకోవాలి. గ్లైకోజన్ అనేది మజిల్ సోర్స్, మజిల్ తొలక ఫ్యూయల్ అంటారు గ్లైకోజన్. ఫ్యాట్ అనేది స్కిన్ కింద ఉంటుంది, లివర్లో ఉంటుంది ఫ్యాట్. బట్ గ్లైకోజన్ మజిల్లో ఉంటుంది. వెయిట్ ట్రైనింగ్కి మజిల్ ట్రైనింగ్కి కావాల్సింది గ్లైకోజన్. సో వర్కౌట్ ముందు రన్నింగ్ చేస్తే కనుక గ్లైకోజన్ డిప్లేషన్ అయిపోతుంది. అంటే వర్కౌట్ తొలక పెర్ఫార్మెన్స్, వర్కౌట్పుట్ డెఫినెట్గా తగ్గుతాయని చెప్పొచ్చు. సో వర్కౌట్ ముందు రన్నింగ్ చేయడం అనేది ఇస్ నాట్ ఎ గుడ్ ప్రాక్టీస్. సో వర్కౌట్ తర్వాత రన్నింగ్ చేస్తే కనుక ఆల్రెడీ గ్లైకోజన్ డిప్లేషన్ అవుతుంది, దాని తర్వాత లివర్ ఫ్యాట్ బర్న్ అవుతుంది. సో ఇది రైట్ ప్రాసెస్. ఎప్పుడైనా సరే మన బాడీలో ఫస్ట్ మజిల్ ట్రైనింగ్ కావాల్సింది గ్లైకోజన్. సో గ్లైకోజన్ ఉన్నప్పుడు మజిల్ ట్రైనింగ్ చేయాలి. గ్లైకోజన్ డిప్లేషన్ అయిపోయిన తర్వాత జాగింగ్ ఆర్ ఎనీ కార్డియో యాక్టివిటీ చేస్తే కనుక అప్పుడు లివర్ ఫ్యాట్ బర్న్ అవుతుంది. సో రైట్ ప్రాసెస్, వర్కౌట్ తర్వాత కార్డియో చేయడం, ఏదర్ రన్నింగ్ చేయడం, ఇదే రైట్ ప్రాసెస్. ఈరోజు మన టాపిక్ రన్నింగ్. రన్నింగ్ ఇంప్రూవ్ అవ్వడానికి ఏ వర్కౌట్స్ చేయాలి, రన్నింగ్ టిప్స్ ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో గైస్, ఇప్పుడు మనం టోటల్ బాడీ వార్మప్ చేస్తున్నాం. రన్నింగ్ చేసేటప్పుడు ప్రతి మజిల్ అనేది కూడా ఫ్రీగా ఉండాలి, అందుకే టోటల్ బాడీ వార్మప్ చేస్తున్నాం. ట్రైనింగ్లో ఫస్ట్ ఎక్సైజ్ స్క్వాడ్స్. సో అందుకే రన్నింగ్ ఇంప్రూవ్ అవ్వడానికి ఇది బెస్ట్ ఎక్సైజ్. సో మన నెక్స్ట్ ఎక్సైజ్ కెటిల్ లంజెస్. సో రన్నింగ్లో స్పీడ్ అండ్ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అవ్వడానికి లంజెస్ అనేది ది బెస్ట్ ఎక్సైజ్. సో మన నెక్స్ట్ ఎక్సైజ్ స్టెప్అప్స్. స్టెప్అప్స్ అనేది ఎక్స్ప్లోజివ్ వర్కౌట్స్, అంటే రన్నింగ్లో స్పీడ్ ఇంప్రూవ్ అవ్వడానికి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది.